వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ఎస్పీ న్యూస్ ఛానల్ ప్రారంభించిన అనతి కాలంలోనే ప్రజల మన్ననలను పొంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం శాసనసభ్యులు జకంపూడి రాజా పేర్కొన్నారు. రాజమహేంద్రవరం సూర్య హోటల్ నందు జరిగిన ఎస్పీ న్యూస్ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జకంపూడి రాజా, రూడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జకంపూడి రాజా మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా న్యూస్ ఛానల్స్ పనిచేస్తాయని అన్నారు. ఎస్పీ న్యూస్ ఛానల్ అధినేత పోసిబాబు ఒక చిన్న రిపోర్టర్గా తన ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఒక సొంత న్యూస్ ఛానల్ని ప్రారంభించి దిగ్విజయంగా మొదటి సంవత్సరం పూర్తి చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. పోసిబాబు తన వృత్తి పట్ల ఉన్న అంకిత భావంతో పనిచేస్తూ నేడు ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందన్నారు. అనతి కాలంలోనే ఈ ఛానల్ విశేష ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనడం జరిగిందన్నారు. ఛానల్ అధినేతలైన సుజాత పోసిబాబును ప్రత్యేకంగా అభినందించారు. ఆల్రెడీ రాజా గారు చెప్పారు. సో ఎస్పీ న్యూస్ ఛానల్ మరి సక్సెస్ ఏంటి అంటే, ఏంటి జనరల్ ఏంటంటే ఒక మహిళను ముందు పెట్టి నడిస్తే ఖచ్చితంగా న్యూస్ సక్సెస్ ఛానల్. సో ఎస్పీ అంటే సుజాత గారు పేరు ముందు పెట్టి మరి పోసిబాబు గారు ఉంది. సో పిఎస్ కాకుండా ఎస్పీ పెట్టడం యాక్చువల్లీ అప్రిషియేట్ యూ. ఇందాకే చెప్పారు ఎస్పీ న్యూస్ ఛానల్ అంటే ఇవని, అంతే కదండి. ఆడవాళ్ళు బాగుంటేనే ఆ ఫ్యామిలీ బాగుంటుంది. సో ఖచ్చితంగా అదే సిద్ధాంతంతో మరి పోసిబాబు గారు చాలా మంచి ఆలోచనతో మరి ఛానల్ స్టార్ట్ చేయడు. అదేవిధంగా మనందరికీ తెలుసు ఈరోజు మరి ప్రెస్ అంటే ఫోర్త్ ఎస్టేట్ పిల్లర్ అని. సో ఖచ్చితంగా మరి ఎక్కడ ఏం జరిగినా మరి ప్రజలకన్నీ కూడా వెలుగులోకి తీసుకుని వచ్చి మరి మాలాంటి పొలిటీషియన్స్ కి, సో ఎక్కడైనా ఏదైనా అవకతవకలు అవుతున్నా ఏం జరుగుతున్నా కూడా ఫస్ట్ మీ ద్వారానే మాకు తెలుస్తూ ఉంటది. సో జనరల్ గా ఇది చాలా దీనికి ఒక టైం ఉండదు, ఏం ఉండదు. సో ఏ టైంలో ఏం జరిగినా చూడా ఇలా వెంటనే స్పందించే విధంగా మరి ప్రెస్ లన్నీ కూడా పనిచేస్తున్నాయి. సో అదే విధంగా సో లాస్ట్ టైం పోసిబాబు గారు మా ఇంటికి వచ్చి అనుకోకుండా ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, కానీ చాలా షడన్ గా అనుకుని స్టార్ట్ చేశాను. సో మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి మా ఇంటికి రావడం కూడా జరిగింది. సో ఎప్పుడు ఇందాక ఇందాక రాజా గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా సపోర్టివ్ గా ఉంటానని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇందాక ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు సో పెద్ద ఛానల్స్ ఎన్టీవీ సాక్షి ఏదైతే ఉన్నాయో ఆ స్థాయికి ఈ ఛానల్ ఎదగాలని. సో అదేవిధంగా మా యొక్క సపోర్ట్ మీకు ఎప్పుడైనా కావాలంటే ఖచ్చితంగా నేను మీ ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి, విష్ యూ సక్సెస్ ఆల్ దిస్. థ్యాంక్ యూ. యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకి అందరికీ కూడా నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పోసన్న వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు మరి మా పార్టీని కావచ్చు, లేకపోతే మమ్మల్ని వ్యక్తిగతంగా కావచ్చు, చాలా అభిమానిస్తూ నిత్యం మా యొక్క కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వాటిని మా దృష్టికి తీసుకుని రావడం, ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధిగా బాధ్యత గల జర్నలిస్ట్గా, బాధ్యత గల న్యూస్ ఛానల్గా ప్రవర్తిస్తూ నిత్యం ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్న వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ యొక్క పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటాం. అందుగురించే ఇంత అనాది కాలంలో కూడా ఇంత ప్రేక్షక ఆదరణ పొందారు ఎస్పీ న్యూస్ ఛానల్లో యాజమాన్యం. భవిష్యత్తులో ఇంకా మంచి ఆదరణ పొందాలని, పెద్ద న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో టీవీ 9, ఎన్టీవీ, సాక్షి, ఈ మాదిరిగా ఆ స్థాయిలోకి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా ఒక్క అడుగుతోనే మొదట మన యొక్క ప్రయాణం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈవేళ ఈ ఎస్పీ న్యూస్ ఛానల్లో ఒక లక్ష్యంతో, ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి ఈ న్యూస్ ఛానల్ భవిష్యత్తులో మరింత మంచి ఆదరణ పొంది ఆ స్థాయిలోకి ఎదగాలి, పెద్ద పెద్ద ఛానల్స్తో పోటీ పడేటటువంటి స్థాయిలోకి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిగా ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఎవరైతే తల్లిదండ్రుల్ని
గుర్తుపెట్టుకుంటారో, వారి యొక్క ఆశీస్సులు ఆ పిల్లల పట్ల ఉంటాయో, ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు. మరి ఇవాళ ఈ వార్షికోత్సవం సందర్భంగా మరి దేవుడి కంటే కూడా గొప్ప స్థానంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల తల్లికి ఈవేళ సన్మానం చేయడం, వారి యొక్క ఆశీస్సులు పొందాలనేటువంటి ఆలోచన చేయడమే ఇవాళ పోసన్న కానీ చిరు కానీ ఇద్దరి తాలూకా ఏదైతే తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్నటువంటి ఆ యొక్క నామాభిమానాన్ని చూపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా మంచి జరుగుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్నటువంటి ఆ యొక్క నామాభిమానాన్ని చూపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా మంచి జరుగుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సీతారామ మండలి నుంచి కూడా చాలామంది పాత్రికా సోదరులు వచ్చారు. అందరూ కూడా ఎప్పుడు మాకు సహకరిస్తూ ఉన్నారు. మీ యొక్క సహకారంతోనే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో కానీ, ఈవేళ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో కానీ ఎప్పుడూ కూడా మాకు మంచిని మంచి అని చెప్తూ, చెడు ఎక్కడైనా జరిగితే ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మా దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కారానికి కృషి చేసేటటువంటి ఒక జర్నలిజం పట్ల ఒక గౌరవం, ఆ యొక్క వృత్తికి తగినటువంటి గౌరవాన్ని అందించేటటువంటి వాళ్ళే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మ్యాక్సిమం జర్నలిస్ట్ అందరూ కూడా ఉంటారు. సో అందుకని అటువంటి మంచి జర్నలిస్టులు మా నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. కాస్త పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి, అందరికీ తెలుసు, బాగా ముహూర్తాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా మా శర్మిలారెడ్డి గారు, మా వదిన గారు లాంటి వాళ్ళు అయితే రాయబండి సిటీలో టకటక తిరిగేస్తారు మనకి.